నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తున్నాయి. పట్టుమని 2 నెలల సమయం కూడా లేదు. రాజకీయ నేతలు ఎవరి వారు గెలుపు దిశగా పరుగులు పెడుతున్నారు. అందులో భాగంగానే ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు జగన్ సభలు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో నాయకుడు ప్రజల ముందుకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. అయితే ఆ నాయకుడు ఎవరో చూద్దాం. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ సిద్ధం పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా రా కదలిరా పేరుతో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఏపీలో సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీలు. అయినప్పటికీ ఆ 2 పార్టీలు జనంలోకి బలంగా వెడుతున్నాయి. కానీ సంస్థాగతంగా ఎటువంటి నిర్మాణం లేని జనసేన మాత్రం ఇప్పటిదాకా జనంలోకి వెళ్లలేదు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మాత్రం జనం మధ్యకు వెళ్లలేదు, ఎన్నికల ప్రచారంలోకి దిగలేదు. ఇక ఎన్నికల ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టి వారాహి రథాన్ని సిద్ధం చేసి కూడా దానిని బయటకు తీయడం లేదు. వారాహి వాహనం బయటికి వచ్చేది ఇంకెప్పుడు అంటూ పార్టీ శ్రేణులే వాపోతున్న పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు జనం మధ్యకు వచ్చేందుకు ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. 14వ తేదీ నుంచి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ పర్యటనను షెడ్యూల్ను కూడా ప్రకటించింది. 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పర్యటించాలని డిసైడ్ అయ్యారు జనసేనాని. అది కూడా గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పాల్గొనున్నారు. మిగిలిన 2 రోజుల్లో అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో పవన్ పర్యటించనున్నారు. పవన్ కళ్యాణ్ తన పర్యటనలో భాగంగా ప్రచార సభలు నిర్వహించడం లేదు. కేవలం పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రభావశీలు ముఖ్యులతో భేటీ కానున్నారు. పవన్ ప్రచార షెడ్యూల్ ని కూడా ప్రకటించేశారు. 14వ తేదీ నుంచి జనం మధ్యలోకి రానున్నారు. అయితే ఈ పర్యటనలను 3 దశలుగా నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. మొదటి దశలో ఆయన ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. రెండోసారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీలు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఇక 3వ దశలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి పవన్ కళ్యాణ్ 3 సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.